money in the bank. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్, ఇవి వచ్చుకోవడం మంచి ఎడిటింగ్ గురించి చెప్తానమాట. మీరు స్టార్టింగ్ చూసి చూడగా అదైతే మనం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయను ఒక్క రిక్వెస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేసే పక్కన గంట కొట్టి అదేవిధంగా మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇందులో ఏంటంటే ఏదైతే నేను ఎడిట్ చేస్తానో కంప్లీట్ ఆ వీడియోని నేను ఫుల్ క్వాలిటీలో కూడా అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఏదైతే పిక్చర్స్ని యూజ్ చేస్తానో అవి కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ రావడం వరకు లింక్ షేర్ చేస్తాను, డెఫినెట్గా జాయిన్ అవ్వండి. కొంచెం లైక్ చేసి షేర్ చేసేయండి గైస్. ఎండ్ వరకు మాత్రం డెఫినెట్గా వాచ్ చేయండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుని, అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ప్రాజెక్ట్లోని ఏదైతే నేను ప్రీసెట్ అయితే ఇస్తాను కదా, ప్రీసెట్ని అయితే మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకోండి. డైరెక్ట్ ప్రీసెట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను దాన్ని ఇన్పుట్ చేసుకున్న తర్వాతగా సింపుల్గా ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లస్ మై ట్యాబ్ చేసుకోండి. ఇక్కడ 4:5 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా అయితే వదిలేసుకోండి, కలర్ పెట్టుకోండి. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మై ట్యాబ్ చేసి ఇక్కడ మీరు ఏవైతే పిక్చర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పిక్చర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. అంటే ఒక కొన్ని పిక్చర్స్ అనమాట, అన్నీ అని కాదు, నార్మల్గా కొన్ని పిక్చర్స్ని అయితే యాడ్ చేసుకోండి. సపోజ్ ఒక పిక్చర్ని అయితే యాడ్ చేశాను నేను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు థిలెన్స్ మ్యాట్ ట్యాబ్ చేసి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూ అండ్ ట్రాన్సాక్షన్లోకి వచ్చి దీన్ని మీరు పర్ఫెక్ట్గా స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఏంటంటే మీరు ఇక్కడ ఇది ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు కరెంట్ యాజ్ పిఎన్జి అయితే ఉంది కదా, ఈ విధంగా ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ మ్యాట్ ట్యాప్ చేసి ఈ పిక్చర్ని మీరు ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ సేవ్ అని ఆప్షన్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి సేవ్ అయితే చేసుకోండి. ఇట్లా మీరు గైస్ మీ దగ్గర ఉన్న పిక్చర్స్ అన్నింటిలో కూడా కొన్ని పిక్చర్స్ని అయితే చేసుకోండి. అవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట, వాటిని అయితే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు కొన్ని పిక్చర్స్ని అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ బై మోహిత్ వైటి మ్యాట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది అన్నమాట, మొత్తం బీట్ మార్క్ అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మనకి లోగో అయితే ఉంటుంది, మీరు కావాలంటే ఇక్కడ లోగో తీసి మీరు లోగోని అయితే చేంజ్ చేసుకోండి. అండ్ అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఏదో ఒక పిక్చర్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ఒక పిక్చర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ట్లాన్స్ మ్యాట్ ట్యాప్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత వన్స్ ట్యాప్ చేసేసి ఇట్లా వెళ్ళి 21 సెకండ్స్కి వచ్చి సింపుల్గా మనకి ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ దాకా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇందాక మనం ఏదైతే చిన్న పిక్స్ అయితే చేసుకున్నామో ఆ పిక్చర్స్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా ఏం లేదు, ఒక పిక్చర్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి దీన్ని అయితే మీరు ఇక్కడ చిన్నది అయితే చేయండి. సింపుల్గా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇవి మాత్రం అయితే చిన్నది చేసుకోండి, సరిపోతుంది. ఇట్లా చిన్నది చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు వెళ్ళి ఏదైతే బీట్ మార్క్ ఉందో ఇక్కడికి వచ్చేసి దీన్ని ఇక్కడ కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఏదైతే చేసుకున్నామో చేసుకున్న తర్వాత నెక్స్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీరు కట్ చేయండి. కట్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీరు మళ్ళీ స్మాల్ చేయండి. అంటే ముందు ఏదైతే పిక్చర్ పెట్టామో దానికి పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ మ్యాచ్ చేయండి. ఇంప్రెసివ్. చూడండి మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్లుగా అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో పిక్చర్ ట్యాప్ చేయండి. అట్లా మీరు ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా కూడా ఫోటోస్ని అయితే సెంటర్కి ఈ విధంగా మ్యాచ్ చేసి అయితే పెట్టేసాయి. సెంటర్లో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4, 5 ఏవైతే ఉన్నాయో ఈ చిన్న వాటిని మీరైతే వదిలేసేయండి. ఈ బీట్ మార్క్స్ వదిలేసిన నెక్స్ట్ మనకి ఇవి ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారు కదా, ఈ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు నార్మల్గా పిక్చర్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా సపోజ్ ఒక పిక్చర్ ఉంది, సింపుల్గా ఇలా క్లిక్ చేసి ఇక్కడ మొత్తం అడ్జస్ట్ చేంజ్ చేసుకొని ఇక్కడ దాకా అయితే వచ్చేసి దీన్ని మీరు ఇక్కడ ట్రిమ్ అయితే చేయండి. అట్లా మీరు మళ్ళీ ఎక్కడ దాకా పెట్టుకోవాలంటే ఇట్లా స్క్రోల్ చేస్తే మనకి చూడండి పర్ఫెక్ట్గా 9 సెకండ్స్ 0.1 మిల్లీ సెకండ్ దాకా అయితే మీరు వచ్చేసి ఇక్కడ దాకా అయితే మీరు ఫోటోస్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ దాకా యాడ్ చేసిన తర్వాత 1, 2, 3, 4 అనమాట. ఈ పెద్దది కూడా ఈ 4 ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వదిలేసేయండి, అవి మళ్ళీ చెప్దాము. ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో తర్వాత నెక్స్ట్వి ఇక్కడ లాస్ట్ దాకా అయితే ఉన్నాయి కదా, ఇక్కడ దాకా కూడా మీరు పిక్చర్స్ని అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళండి కదా. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు షేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. షేక్ ఎఫర్ట్ బై మోహిత్ వైట్ అయితే ఉంది కదా, ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లివ్ అయితే ఉన్నాయి కదా, దీన్ని అయితే మీరు ట్యాప్ చేయండి. లాంగ్ ట్యాప్ అయితే చేయండి. లాంగ్ ట్యాప్ 1, 2, 3, 4, 5 మొత్తం ఇక్కడ 5 వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. లైన్గా కింద నుంచి 5 వాటిని అయితే మీరు లాంగ్ ప్రెస్ చేసుకోండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ ప్లస్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ ఫైల్ ఏర్ అయితే ఉంది కదా, సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. కాపీ ఫైల్ ఏర్ మాట ట్యాప్ చేసిన తర్వాత ఇది మనకి కాపీ అయిపోతుంది. ఇప్పుడు మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి మీకు ముందుకు స్క్రోల్ చేస్తే గైస్ ఇక్కడ జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే ఇక్కడ మనకి 321 దగ్గర మనకి ఇక్కడ ఏవి పెట్టొద్దు అని అయితే చెప్పాను కదా నేను. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ ఫైల్ లేయర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ జోన్ గ్యాస్ మనకి
ఇది అయిపోగానే ఎప్పుడైతే ఇక్కడికి వస్తాం వెంటనే ఈ విధంగా మనకి ఫోటోస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే మనకి ఫోటోస్ అనేవి 5 కూడా రావడం జరిగింది. ఇక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 9 seconds milli 1 అయితే ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత 1, 2, 3, 4 అయితే ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ 1, 2, 3, 4 అయితే ఉంది కదా. ఇక్కడ మీరు స్టార్టింగ్ దగ్గరికి అవుతారండి. స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్లస్ మ్యాట్ ట్యాప్ చేయండి. ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి కదా. సింపుల్గా మీరు ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి మీరు దీన్ని ఏంటంటే స్మాల్ అయితే చేయండి. ఈ మాత్రం కొంచెం స్మాల్ అయితే చేయండి. ఇట్లా స్మాల్ చేసి ఒక పైకి అయితే పెట్టండి. గ్యాస్ ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే ఒక్కొక్క దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ బార్డర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఏది ఇక్కడ మనకి స్టాక్ కలర్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు ఏదో కలర్ అయితే ఇవ్వండి. అండ్ సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ అది దానిపైన ట్యాప్ చేయండి. సేమ్ బార్డర్లోకి వెళ్ళండి. ఇదైతే ఎనేబుల్ చేయండి. ఇక్కడ కలర్లోకి వెళ్ళి వేరే కలర్ అయితే లైక్ ట్యాప్ చేయండి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఓకే. నెక్స్ట్ పిక్ మై ట్యాప్ చేయండి. సేమ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ కలర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇంకొక కలర్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకో దానిపైన ట్యాప్ చేయండి. సేమ్ అదే విధంగా ఎనేబుల్ చేయండి. అండ్ ఇక్కడ కలర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన కలర్ వేరేది ఏదైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడతో మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ అవుతారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ వన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ లెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పిక్స్ అయితే ఉన్నాయి కదా, ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేసేయండి. అండ్ తర్వాత ఏదో ఉందో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. థర్డ్ వన్ దీనికి కూడా ఓకే, దీనికి అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనికి కూడా పేస్ట్ చేసాం. అండ్ తర్వాత మళ్ళీ ముందుకు రండి. ముందుకు వచ్చిన తర్వాత ఇవేవైతే ఉన్నాయో వీటికి కూడా సేమ్ అదే విధంగా ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే లైక్ పిక్చర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అట్లా మీరు ఒక్కొక్క దానికి ఈజీగా పేస్ట్ చేసేయండి. ముందుకు వస్తే లాస్ట్ వన్ దీనికి కూడా సింపుల్ గా పేస్ట్ చేయండి. ఈ విధంగా వీటికి మనం పేస్ట్ చేసాం. పేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ షేక్ అయితే ఏం చేస్తారంటే మనకి సెకండ్ లోకి వెళ్ళారు అనుకోండి. ఇక్కడ మనకి బ్యాక్ ఏదైతే ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫర్ట్స్ లోకి ఇక్కడ కాపీ ఎఫర్ట్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గేసి ఇక్కడ వచ్చేసరికి మీకు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఒక పిక్చర్ అయితే ఉంది కదా, మనం ఇక్కడ దాకా అయితే పెట్టుకున్నాము. సింపుల్గా ఆ పిక్చర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా మనం పేస్ట్ చేసిన తర్వాత వన్స్ అయితే మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ షేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. సేమ్ ఇది ఏదైతే ఉందో బ్యాక్ తర్వాత ఇక్కడ పైన పైన ఉన్న పిక్చర్ ఏదైతే ఉందో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ తిల్లెన్స్ మీద ట్యాప్ చేసి దీని మీద ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గ్యాస్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ దాకా కూడా మనకి ఇక్కడ పైన ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. సింపుల్గా మనం పైన ఒక పిక్చర్స్ని అయితే పెట్టడం జరిగింది కదా. సింపుల్గా పిక్చర్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసి సింపుల్ ఓకే డన్ అనమాట. మనకి ఈ విధంగా మనం పిక్చర్ని అయితే యాడ్ చేసాం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిన తర్వాత గ్యాస్ ఇక్కడ మనకి చూడండి ఏదైతే షేక్ ఎఫర్ట్స్లోనే లాస్ట్లోనే ఇంకొక ఎఫర్ట్ అయితే ఉంది. సింపుల్గా దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింపుల్గా కాపీ చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక గాయస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో సింపుల్గా ఈ పిక్చర్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫర్ట్ని యాడ్ చేసేయండి. మళ్ళీ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. సింపుల్గా ఎఫర్ట్ యాడ్ చేయండి. అట్లా ఎన్ని అయితే ఉండిపోయే పిక్చర్స్ అనేవి లాస్ట్ దాకా కూడా వీటిని అయితే మీరు గాయస్ ఈ విధంగా మనం ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. సైజ్ ఇంపార్టెంట్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి